అందరికీ నమస్కారం. వెల్కమ్ టేక్ అండ్ పాలిటిక్స్. నమస్కారం బాలకోట గారు. నమస్కారం శ్రీని గారు. సార్, ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర స్వయం ప్రతిపత్తి గల సంస్థ. మరి వాళ్ళు ఒక పార్టీకి గాజు గుర్తు ఇచ్చామని చెప్పేసి చెప్పిన తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్కి ఇవ్వడం ఏంటో, అందులోనూ బీజేపీతో పొత్తు కోసం నేను చాలా కష్టాలు పడ్డాను అని చెప్పేసి టీడీపీని ఒప్పించాను, కానీ బీజేపీని ఒప్పించడానికి చాలా కష్టాలు పడ్డాను అని చెప్పేసి చెప్పిన పవన్ కళ్యాణ్ గారిని ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా దెబ్బతీయడం అనేది ఎలా చూడాలంటారు? అలాగే ఎప్పటి నుంచో కోరుతున్న ఏపీసీఎస్ అండ్ డీజీపీ గారిని బదిలీ చేయమంటే చేయకుండా, పైగా అలాంటి ఇంకో ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్న ధర్మారెడ్డి గారిని, టీటీడీ అధికారి ధర్మారెడ్డి గారిని, ఈవో గారిని మళ్ళీ పొడిగించారు, ఎలా చూడాలంటారు? అసలు బీజేపీ అసలు అంటే డబుల్ గేమ్ ఆడుతుందంటారా? ఎలా ఎలా చూడాలంటారు దీన్ని? ఈ గాజు గుర్తు విషయంలోనో, ఈ టీటీడీ విషయంలోనో మీ విశ్లేషణ చెప్పండి సార్. అంటే రాజ్యాంగం పరిపాలకుల చేతిలో పనిముట్టు అని అంటాడు. అంటే మీరు రాజ్యాధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని మీ చేతిలో ఒక పనిముట్టులాగా మీరు వాడుకోవచ్చు. అంగో మీరు రాస్తున్నారు కదా, పేపర్ పెన్ను తీసుకొని అలాగ పేపర్ పెన్ను తీసుకొని మీరు ఇష్టం వచ్చినట్టుగా రాసుకోవచ్చు అని. కాబట్టి పరిపాలించే వర్గాలకే, పరిపాలించే సంస్థలకే, పరిపాలించే అధికారులకి ఒక నీతి చిత్తశుద్ధి, ఒక ప్రజాస్వామిక దృక్పథం ఉండాలి అని అంటాడు ఆయన. కాబట్టి ఆయన రాజ్యాంగం రాసి తాను కూడా చట్టసభల ప్రక్రియలోకి వెళ్ళాలి. ఆ రాజ్యాంగం అమలు కావాలంటే ఆ రాజ్యాంగాన్ని అమలు జరిపే ఒక విశ్వసనీయత కలిగిన నాయకులు కావాలి అని చెప్పేసి అని మన అంబేద్కర్ గారు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టి చట్టసభల్లోకి వెళ్ళే ప్రక్రియలో ఆయన పూర్తిగా పాల్గొన్నాడు. ఇప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా చూస్తుంటే ఎన్నికల కమిషను, అది జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల కమిషనా లేకపోతే కేంద్ర ఎన్నికల కమిషన్ అనేది అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మీరు అన్నట్టుగా సీఎస్ జవహర్ రెడ్డి గారి మీద డీజీపీ రాజేందర్ రెడ్డి గారి మీద బదిలీ చేయమని, వాళ్ళని విధుల నుంచి తప్పించమని పుంఖాను పుంఖాలుగా ప్రతిపక్ష పార్టీల యొక్క ఫిర్యాదులు ఉన్నాయి. అక్కడ ఉలుకులేదు పలుకులేదు. ఇది తీసుకుంటున్న నిర్ణయాలు, మీకు ఒక మాట చెప్పాను, మీరు ఒక మాట మర్చిపోయారు. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలో దాదాపు 66 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారు, వాళ్ళకి పింఛన్లు ఇవ్వాలి. గత నెలలో వృద్ధులను వితంతువులను కార్యాలయానికి తీసుకురావడం మూలాన రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది మరణించారు. వాళ్ళ ఇళ్ళకెళ్ళి పింఛన్లు ఇవ్వాలని చెప్పేసరని వృద్ధులను ఇబ్బంది పెట్టకూడదని ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్నా కూడా అధికార వైసీపీ పార్టీ ప్రతిపక్షాల కారణంగానే మేము ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వలేకపోతున్నాం, వాలంటీర్లు ఆపారని చెప్పేసి రాజకీయంగా అది ఆరోపణలు చేసి పబ్బం కడుపుకుంటున్నా కూడా మళ్ళీ ఎన్నికల కమిషన్ ఆ దిశగానే చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా పెన్షన్లు ఇళ్ళకెళ్ళిపోమని చెప్పేసి గట్టిగా మందలించి చెప్పలేకపోతుంది. మళ్ళీ ఈ నెల కూడా అంట పింఛన్దారులు అందరూ కూడా సచివాలయాలకు వెళ్ళాలంట, వాళ్ళ ఆధార్ నెంబరు లింక్ అయిందో లేదో చూసుకోవాలంట, తర్వాత వాళ్ళు బ్యాంకుల్లో వేస్తారంట, బ్యాంకుల దగ్గరికి వెళ్ళి పింఛన్లు తీసుకోవాలంట. ఇదేదో రోకటపోటులాగా, ఇప్పుడు ఏదో రోకట పోటు పడ్డట్టుకు అసలే ఇబ్బంది అనుకుంటే మరీ ఇబ్బంది పెట్టే విధంగా. అంటే ఈ విధంగా పింఛన్లు కూడా ఇళ్ళకి వెళ్ళిపోయి సచివాలయ సిబ్బంది 130,000 మంది ఉందా, వివిధ శాఖల అధికారులు ఉన్నా, సిబ్బంది ఉన్నా, ఉద్యోగులు ఉన్నా కూడా ఎన్నికల కమిషన్ ఈ విధమైన చర్యలు దేనికి తీసుకుంటుంది అనేది పెద్ద ప్రశ్నార్థకం. ఇప్పుడు మీరు గ్లాసు గుర్తు గురించి మాట్లాడారు, సరే ఎన్నికల కమిషన్ నిబంధనలు ఎన్నికల కమిషన్ ఉంటే ఉండవచ్చు. జనసేన ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రధాన రాజకీయ పార్టీ, కూటమిలో ఒక ప్రధానమైన చోదక శక్తి. వాళ్ళు పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల వరకే గ్లాసు గుర్తును పరిమితం చేశారు. మిగిలిన చోటల్లో కూడా ఎవరు కోరితే వాళ్ళకి గ్లాసు గుర్తు ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలు కూడా చాలా తెలుగుదేశం పార్టీకి బలంగా ఉన్న నియోజకవర్గాలను తీసుకున్నారంట. ఓ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర గ్లాసు గుర్తు ఇచ్చారు, ఎవరో వంగ గీత అని చెప్పేసి అని ఒక ఎవరో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి, తర్వాత అచ్చెన్నాయుడు గారు పోటీ చేసే దగ్గర ఇచ్చారు, మంగళగిరిలో లోకేష్ పోటీ చేసే దగ్గర ఇచ్చారు, ఇలా ప్రధాన పార్టీలు మైలవరంలో ఇచ్చారు, జగ్గయ్యపేటలో ఇచ్చారు, గన్నవరంలో ఇచ్చారు,
రాజమండ్రిలో ఇచ్చారు, తణుకులో ఇచ్చారు. ఇలా అన్రిజిస్టర్డ్ పార్టీలకి లేదా ప్రైవేట్ వ్యక్తులు కూడా గ్లాస్ సింబల్ ఇచ్చారు. సాధారణంగా జనసేన పార్టీ వాళ్ళు నిన్న డిబేట్లను చాలా చూశారు. ప్రజలందరూ ఒక సైడ్గా డిసైడ్ అయ్యి ఉన్నారు. ఎన్నికల కమిషనర్ ఎలాంటి గుర్తులు వేరే చోట కేటాయించినా మా గ్లాస్ గుర్తు మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. కానీ ఇది ఇబ్బంది. ఇప్పుడు మీరు ఒక సామెత అన్నారో లేదో, రొట్టెడు కంటే తుంపోడు బెటర్ అంటారు. ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రజల ఓట్లు వేయటం అంతా ఒక ఎత్తు అయితే, పోల్ మేనేజ్మెంట్ అనేది ఒక ఎత్తు. ఇది వచ్చింది ప్రజాస్వామ్యంలో. అంటే ఎన్నికల్లో ఒడ్డును పట్టడానికి సంబంధించిన, నేను గతంలో చెప్పాను కదా, ఇది గజకర్ణ గోకర్ణ టక్కుట మార విద్యులని. ఇప్పుడు సీనియర్ గారు పోటీ చేస్తుంటే సీనియర్ గారి పేరు మీద ఇంకొక అభ్యర్థి ఉంటాడు. బాలకోటయ్య పోటీ చేస్తుంటే బాలకోటయ్య పేరు మీద ఇంకొక అభ్యర్థి ఉంటాడు. చంద్రబాబు నాయుడు పోటీ చేస్తుంటే చంద్రబాబు నాయుడు పేరు మీద ఇంకొక అభ్యర్థి ఉంటాడు. అంటే ఆల్ఫాబెటికల్లో ఆ పేర్లు వస్తాయి. ఓటర్ని కొద్ది కన్ఫ్యూజ్ చేయటం, లేదు గుర్తుల కేటాయింపు దగ్గర కూడా మీకు ఒక గుర్తు కేటాయిస్తే ఆ సైకిల్కి పోలిన విధంగానే ఇంకొక మోటార్ సైకిల్ బైకో మోటార్ సైకిలో సమ్యక్స ఉండే విధంగా, ఈ విధంగా ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పోల్ మేనేజ్మెంట్లో అధికార పార్టీ వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు చేసే ప్రక్రియలో, అంటే జనసేన వాళ్ళు చెప్తున్నారు చెప్తున్నారులే కానీ మాకైతే ఇబ్బంది ఉండదని కొంత చాలా ఇబ్బంది. ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క గుర్తు గ్లాస్ గుర్తు, ఆయన రాష్ట్రవ్యాప్తంగా గ్లాస్ గుర్తు చేపిచ్చే సభల్లో పాల్గొంటున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటికీ కూడా ఏంటంటే ప్రజలకి మీకు ఓ మాట చెప్తాను సార్, అవి ఓటు వేయటానికి వెళ్ళిన తర్వాత ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఓటర్కి అంత సమయం ఉండదు. ఈవీఎంని చూసి పేరు చూసి ఆడు గుర్తులు చూసుకుని అన్ని చూసుకున్నంత సమయం కానీ వాడంత తీరికబాటు కూడా ఉండడు. వాడు ఏం చేస్తాడంటే వాడు అనుకున్న గుర్తు ఎక్కడ ఉంటుంది అనేది ఎదుగుతాడు. వాడు సైకిల్ కావాలంటే వెళ్ళిపోతాడు, సైకిల్ ఎక్కడ ఉందో చూసుకుంటాడు, సైకిల్ మీద నొక్కుతాడు. గ్లాస్ కావాలి పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానం అనుకోండి, గ్లాస్ ఎక్కడ ఉందో చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు, గ్లాస్ మీద నొక్కేస్తాడు. ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్ మీద నొక్కేస్తాడు, హస్తం కావాలంటే హస్తం మీద నొక్కేస్తాడు. ఓటర్ ఇలాగనే ఉంటాడు. తర్వాత కూడా అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఏంటంటే వచ్చేయండి 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 అంటుంటారు, తొందర పడుతుంటుంటారు, ఏజెంట్ ఉంటుంటారు, పోలీసులు ఉంటుంటారు, ఇదంతా కూడా ఒక విధంగా ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి అయితే మరి గ్లాస్ గుర్తు ఒక విధమైన ఇబ్బందికరమైన వాతావరణమే. మరి 10 రోజుల్లో కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు దీని మీద కూడా ప్రజలను చైతన్యవంతం పరిచే విధంగా వేరే ఒక స్పష్టత తెచ్చుకోవాలి వాళ్ళు పోటీ చేయని నియోజకవర్గాల దగ్గర. అదైతే నేనే ప్రమాదంగానే అంగీకరిస్తాను. అంటే ఎంత ప్రమాదం అంటే ఎంతైనా కొంత ప్రమాదం. తర్వాత మీరు ఇప్పుడు ధర్మారెడ్డి గారి విషయం మీరు అడిగారు, ఇప్పుడే కాదు సార్, ఇప్పుడు అసలు కేంద్ర ప్రభుత్వం, నేను సాధారణంగా అనుకుంటాను మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఎన్నికల ఎక్కువని ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది కాబట్టి ఎన్నికల కమిషన్కి అధికారాలు ఉంటాయి, ఎన్నికల కమిషనే మొత్తం చూస్తుందని మనం అనుకుంటుంటాం. కానీ అలా లేదు, అలా లేదు. వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. మీరు వ్యవస్థల యొక్క మొత్తం చూడండి. మనం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చూసుకున్నాం, సిబిఐ వెళ్ళింది కర్నూలు, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయమంది, ఏం చేయాలి, ఎస్పీ అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేశాడా, నేను అరెస్ట్ చేయను అన్నాడు. అంటే ఏంటి, అవి ఆ ఎస్పీ ఆయనకి ఎవరు ఉన్నారు, ప్రభుత్వం ఉంది లేదా ముఖ్యమంత్రి ఉన్నాడు, అంటే వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి అని చెప్పేసానని. కాబట్టి కొద్దిగా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఏదో అమ్మఒడి ఇచ్చేసేసి ఇక ఇదే పరిపాలన, లేదా వైఎస్ ఆసరా ఇచ్చేసి ఇదే పరిపాలన అనే పరిస్థితుల్లో పరిపాలనే పూర్తిగా మార్చారు. నేను కొన్ని మాటలు నిన్న మొన్న విన్నాను. ఇప్పుడు అశోకుడి కాలం నాడే అశోకుడు చెట్లు నాటించను, జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికించను, శ్రీకృష్ణదేవరాయలు చెరువులు తవ్వించను, జగన్మోహన్ రెడ్డి గారు చెరువులు పూడ్పించను, కృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు లెస్స కాదు ఇంగ్లీషే లెస్స అని చెప్పి అని చెప్పాను. అంటే ఈ ఈ యొక్క కృత్రిమ విధానాలు, దుర్మార్గమైన విధానాలు. నేను ఒక మాట చెప్తాను, విజయవాడ పార్లమెంట్ వైకాపా ఎంపీగా పోటీ చేస్తున్న కేశినేని నానిగారు అంటారు, అసలు రాజధాని ఎందుకు రాష్ట్రానికి, సచివాలయాలు ఉండగా అని అంటాడు ఆయన. అంటే ఇంత దుర్మార్గం అయిపోయింది చూడండి, సచివాలయమే రాజధాని అంట. ఆయన వైకాపాలో చేరిండు కాబట్టి, ఆయన ముఖ్యమంత్రి దగ్గర శిరస్సు వచ్చాడు కాబట్టి సచివాలయం ఉంటే చాలనుకో. అంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా 15,004 సచివాలయాలు ఉన్నాయి,
అంటే 15,004 రాజధానులు మాకు ఉన్నట్టే లెక్క. మరి అలా అనుకున్నప్పుడు ఆయన బిడ్డని అమెరికా ఎందుకు పంపించాడు? కాలుకు ముళ్ళు గుచ్చుకున్నా, ముక్కులో పొక్కులేసినా వీళ్ళు ఎందుకు పోతున్నారు? రాజధాని అంటే సచివాలయమా? రాజధాని అంటే శాసనసభ సమావేశాలా? రాజధాని అంటే దేహానికి గుండెకాయ, ఆర్థిక సంపద. ఇంకా నేను పార్లమెంట్ అంటే ఆయన ఆఫీస్ అని చెప్పలేదు. మరి పార్లమెంట్ అనుకున్నా కూడా అదే అనుకోవాలి. అంటే ఇంత దుర్మార్గమైన విషప్రచారాన్ని అండి, విజయవాడ ఎంపీ అయ్యుండి 10 సంవత్సరాలు ఎంపీగా చేసి తెలుగుదేశం పార్టీ అయ్యుండి రాజధాని మీద నిందలేయటం. ఈ రోజున బెజవాడ రాజధాని ఈ గడ్డ మీద పుట్టినోళ్ళు. అమ్మని ఎత్తుకుపోతుంటే ఎత్తుకుమని చెప్తున్నాడు ఆయన. నాకు తెలిసి అమ్మని ఎత్తుకుపోతుండంటే ఆయన విజయవాడోడు అయ్యుండి, ఎత్తుకుపోతే ఎత్తుపోయారు మమ్మని. 1951 నుంచి ఆంధ్రప్రదేశ్కి విజయవాడ గుంటూరు ప్రాంతాలకు సంబంధించిన కళ ఇది, రాజధాని కావాలని. రాజధాని అక్కర్లేనప్పుడు ప్రత్యేక ఆంధ్ర ప్రత్యేక మన ప్రత్యేక సమైక్యాంధ్ర ఉద్యమంలో హైదరాబాద్ నుంచి ఎందుకు కొట్లాడు? హైదరాబాద్ అడగకూడదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కొట్లాడింది కదా, ఆ రాజధాని కోసమే కలబడింది. కేసీఆర్ గారు కానీ ఇంకోళ్ళు కానీ అసలు రాజ అమది హైదరాబాద్లోనే తెలంగాణ నాకు వద్దన్నారు కదా కేసీఆర్ గారు. ఇప్పుడు అంటే ఆర్థిక నమూనాగా ఒక రాజధాని అంటే ఒక ఇల్లు, నాకు కొంపే వద్దు, నేను చెట్ల కింద ఉంటా, పొట్ల కింద ఉంటా, అక్కడి నుంచి పరిపాలిస్తా, నేను కొండ మీద ఉంటా, కొండ కింద ఉంటా. అంటే ఎంపీలు కూడా అలా అయిపోయారు. అంటే ఈ దుర్మార్గమైన వైఖరి. కాబట్టి నేను నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కనుక ఏదన్నా మేమేదో అపచారం చేస్తే, గహచారం చేస్తే, మా తలరాత బాగుపోతే, మళ్ళీ మమ్మల్ని ఎవడో శపిస్తే రాష్ట్రం కుదేలైపోతుంది, నాశనం అయిపోతుంది. 3 రాష్ట్రాల ఏర్పాటు దిశగా ఉద్యమాలు జరుగుతాయి. అమరావతిని బలిపేట మీద శిరఛేదన చేస్తారాయన. ఇంత దుర్మార్గమైన వైఖరి లేదు సార్. ఈరోజు సంక్షేమ పథకాలు ఏముంది సార్? సంక్షేమ పథకాలు ఏమన్నా ఈ కొత్త ఏంటి? 72 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ప్రతి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చింది కదా. కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి బీటీపీ పద్ధతి వచ్చింది, అకౌంట్లో వేస్తున్నాం, అన్ని డిజిటల్ లావాదేవీలేగా. టీ తాగినా కూడా మనమేం డబ్బులు ఇవ్వట్లేదుగా, ఫోన్పే చేస్తున్నాం కదా. పెట్రోల్ కొట్టించుకున్నా కూడా ఫోన్పే చేస్తున్నాం కదా. ఈ గ్లాసు గుర్తుకు సంబంధించి అయితే ఇబ్బంది ఉంటుందనేది నేనే భావిస్తున్నా. మరి దీనికి సంబంధించింది ఏం చేస్తారో ఏమో తెలియదు. సరే ఎన్నికల కమిషన్ ఏదో వాళ్ళ నిబంధనలు చెప్తారు. మీరు పోటీ చేస్తుంది 21 దగ్గరే కదా, ఆ 21 ఎమ్మెల్యే స్థానాలు మించి తెలిమ చోట మేము అది ఫ్రీ సింబల్ చేశాం కాబట్టి ఎవరు అడిగినా వాళ్ళకి ఇస్తామని చెప్పేసారని వాళ్ళ నిబంధన పెట్టుకొని ఇస్తున్నారు. ఇది కూడా మరి చూడాలి. నాకు తెలిసి అయితే గ్లాసు గుర్తుకి కొద్దిగా ఇబ్బందికరమే, ఓట్లు బదలైపోతుంది. అంటే ఒక మాట ఏంటంటే, సేని గారు కొన్ని చోట్ల 100ల ఓట్ల తేడాతో అభ్యర్థులు గెలిచే సందర్భం ఉంది. మనం విజయవాడ సెంట్రల్ చూసాం, బోండా ఉమామహేశ్వర గారులను మల్లాది విష్ణు దాదాపు నాకు తెలిసి 80 ఓట్లే. మన రోజా గారు గత ఎన్నికల్లో 100 ఓట్లే, మొన్న ఎన్నికల్లో 1000 ఓట్లే. అంటే 100ల సంఖ్యలో కూడా తేడాలు జరుగుతాయి. అసలు ఓటు పర్సంటేజ్ కూడా అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి 3% 2% అని మనం మాట్లాడుతున్నాం. నాకు తెలిసి 2019లో తెలుగుదేశం పార్టీ 5,000 లోపు మెజార్టీతోనే దాదాపు 34-35 అసెంబ్లీ స్థానాలు కోల్పోయింది. అంటే ఈ ఎన్నికల పరిస్థితి అలా ఉంటుంది. కాబట్టి మరి ఇవన్నీ కూడా కర్ణుడి సావుకు శతకోటి శాపాలు అన్నట్టుగా అధికార పార్టీ కూటమి మీద, కూటమి పార్టీల మీద ఉచ్చు బిగుస్తుంది. చాలా నిశ్చితంగా అధికార యంత్రాంగాన్ని వాడుతుంది. ఇప్పటికీ కూడా ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమపుత్రుడిగా, దత్తపుత్రుడిగా కౌకిట్లో తీసుకొని ఆయనకి సపర్యలు చేస్తుంది. ఇటేమో కూటమితో దోస్తీ చేస్తుంది. అంటే డ్యూయల్ సిమ్ అనమాట, వీళ్ళ సెల్ ఫోన్లో 2 సిమ్లు ఉన్నాయి. పగలొకలా ఫోన్ చేస్తారు, రాత్రికి ఒకళ్ళు ఫోన్ చేస్తారు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న ఈ ఎన్నికల నాట్యం చాలామందికి రుచించటంలా. కాకపోతే ఏంటంటే, మేము పరిపాలన మారాలని అనుకుంటున్న వాళ్ళం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూటమితో పొత్తు కట్టాడు, భారతీయ జనతా పార్టీ కూడా పొత్తు కట్టాడు కాబట్టి మేము కొంత చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే
కేంద్రాన్ని ఏమి అనుకోకుండా ఉండగలుగుతున్నాడో, విజయం దక్కాలంటే, యుద్ధం ముగియాలంటే, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దిగాలంటే, వైకాపా ఓడిపోవాలంటే తప్పనిసరిగా కూటమిని బలపరచాల్సిన పరిస్థితిలోకి మేము వచ్చాం. మేము ఉద్యమకారులుగా అమరావతి భోజనం చేసేసిగా రాష్ట్రంలో ప్రభుత్వం మారాలనుకునే ఉద్యమ నాయకులుగా మేము కూడా కూటానికి మద్దతు పలికి కూటమి అభ్యర్థులు గెలిపించాలని చెప్పి ఎన్నికల్లో పనిచేస్తున్నాం. అంటే మేము ఏ కండువ కప్పుకోకపోయినా కూడా, మరి ఎందుకంటే మరి ప్రజాస్వామ్యంలో ఎన్నికలే ప్రధాన కర్తవ్యం. ఊక అరుచుకొని ఉద్యమాలు చేసుకొని రహదారుల మీద ఆర్తనాదాలు చేసిన సుఖమే ఉంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రభుత్వాలను మార్చకపోతే ఈ సర్వరోగాలకే సర్వ కష్టాలకే వైకాపానే కదా కారణం. జగన్మోహన్ రెడ్డి గారే కదా కళ్ళ ముందే చెప్తున్నాడు కదా ఆయన, మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఇది చేస్తా అది చేస్తా అని చెప్పని. ఇప్పుడేమన్నా నెల్లూరులో రాజగోపాల్ రెడ్డి అంటే వైకాపా ఎంపీ అభ్యర్థి, రేపు కనుక ఫ్యాన్ కనుక సైకిల్ కనుక మీరు ఓటేస్తే మీరు ఊళ్ళో ఉండరని చెప్పేస్తున్నాడు. ఊళ్ళో మీరు ఉండాలని చెప్పి చెప్పేస్తే వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు. నేను మళ్ళీ మనం మాట్లాడుకుంటాం సీని గారు, రేపు జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా నిజంగా మనం భావించినట్టుగా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా ప్రభుత్వాన్ని మార్చుకుంటే మాకు కొంత ఉపశమనం కలుగుతుంది, శ్వాస ఆడుతుంది, కానీ పొరపాటు కనుక జరిగితే మనం ఆక్రోశించాం. మొన్న 4 సంవత్సరాలు మీరు అమెరికా నుంచి, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి అమరావతి మీద లాఠీ చార్జీలు జరిగినప్పుడు, అమరావతిని ఎడారి చేసినప్పుడు, భూములు వేలం వేస్తున్నప్పుడు, దాష్టీకాలు జరుగుతున్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా మీరు నేను మాట్లాడాం ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఎలా గొల్లును ఏడుస్తుందో అని చెప్పేసి అని. 30 సెక్షన్లో 144 సెక్షన్లో అరాచకాలు, కొట్టటాలు, శిరోముండనాలు, మూత్ర విసర్జనలు, మానభంగాలు, వీటి గురించి మాట్లాడాం. ఈ విధమైన వికృతమైన పరిపాలన దిశలోకి వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ చేస్తున్న ఈ కుయుక్తులు, ఈ కుయుక్తుల పట్ల కూడా ప్రతిపక్ష పార్టీలు అప్రమత్తంగా ఉండి ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్టు కావాలని చెప్పేసి 16 అసెంబ్లీ 3 ఎంపీ స్థానాల్లో టీడీపీ ప్రముఖులు ఉన్న చోటే ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాలనుకుంటున్నారో అలాంటి చోట్ల మాత్రమే ఈ గాజు గుర్తు ఇండిపెండెంట్లకి లేదంటే వేరే రెబల్స్కి ఇచ్చినట్టుగా చూసి తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఫీల్డింగ్ పెడుతున్నాడు, ఎలక్షన్ కమిషన్ ఎస్ బాస్ అని చెప్పేసి ఫీల్డింగ్ అరేంజ్ చేస్తుంది. ఇక ప్రజలు చూసుకోవాలి ఎలా అవుట్ చేయాలని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు పోతే కానీ ఇంకా ప్రజాస్వామ్యం నిలబడదనే పరిస్థితి ఉంది, చూడాలి మరి. ఇంకా ప్రజలు నిర్ణయించాలి. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో నిశ్శబ్ద ఓట్ల విప్లవం రావాల్సిన అవసరం ఉంది సీని గారు. అవును సార్, ప్రజలు తప్పకుండా. నిశ్శబ్దమైన ఓట్ల విప్లవం రావాలి. తప్పనిసరిగా ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ ఒకటి చరిత్రలో రాకూడదు. ఇలాంటి యొక్క మూర్ఖ విధానాలు చేస్తే ప్రజలు దండిస్తారు ఓటుతో అని చెప్పే విధంగా, గుణపాఠం చెప్పే విధంగా ఓట్ల విప్లవం రావాలి. అది కూటమి అభ్యర్థులను గెలిపించే దిశగా రావాలనేదే మా భావన. చూద్దాం సార్ మరి ప్రజలు ఎంత మాత్రం చైతన్యవంతులు అవుతారో. మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.